విజయనగరం జిల్లా గరివిడి సిఐటియు కార్యాలయంలో మే 14 కోర్కెల దినం జరిగింది. కోర్కెల దినం సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు గౌరీ నాయుడు మాట్లాడుతూ 9 కోర్కెలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్షణ పరికరాలు సరఫరా చేయాలి. విధుల్లో ఉండి కోవిడ్ కి గురైన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలందరికీ 7500 రూపాయలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యందవ రమణ రాము సిఐటియు కార్మికులు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రకటించి సుమారు 50 రోజుల కాలం అవుతుంది. ఈ 50 రోజుల కాలంలో కార్మిక వర్గాన్ని పట్టించుకునే పాపం లేదు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మిక వర్గం దేశంలో 10 కోట్ల మంది ఉంటే వాళ్ళు కనీసం వాళ్ళు స్వస్థలాలకు ఎలాగెళ్తారనేది కూడా ఆలోచించకుండా హడావుడిగా చేసి లాక్డౌన్ విధించడం వల్ల అనేక మంది స్వస్థలాలకు చేరుకున్న నేపథ్యంలో ఏ బస్సులు లారీలు మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేక కాలినడక సుదీర్ ప్రాంతాలు ఇది నడిచి వచ్చి రహదారిలో చనిపోయే ప్రమాదం అనేది ఏర్పడింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2 సార్లు లాక్డౌన్కి సంబంధించి ప్యాకేజ్ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఎటువంటి ఉద్యమాల పథకాలు కార్మిక వర్గానికి లేవు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా సిఐటి కమిటీ పిలుపు ఏంటంటే అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 9 డిబేట్ల మీద కోర్కె దినం పాటించాలనేసి ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్షణ పరికరాలు సరఫరా చేయాలని, కరోనా నివారణలో ఉన్న ఉద్యోగులకందరికీ కరోనా పరీక్షలు చేయాలని, కోవిడ్ నివారణ చర్యల్లో ఉండి చనిపోయిన ఉద్యోగులకందరికీ 50 లక్షల బీమా సౌకర్యం ఇవ్వాలని, కరోనా నివారణలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లకు అదనంగా నెలకు 25,000 ప్రత్యేక అలవన్స్లు ఇవ్వాలని, విధుల్లో ఉండి కోవిడ్-19 గురైన ప్రతి ఒక్కరికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, అవసరమైన అందరికీ రేషన్ ఆహారం ఇవ్వాలని, ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలందరికీ కూడా నెలకి 7,500 రూపాయలు ఇవ్వాలని, ప్రజారోగ్య వ్యవస్థను పట్టించడం చేయాలని, ఆరోగ్య రంగానికి జీడిపిలో 5% నిధులు కేటాయించాలని, ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించాలని, సార్వజన ఆరోగ్య కొరకు చట్టం చేయాలని, విశాఖ ఎల్జీ ఫార్మర్స్ పరిశ్రమలు ప్రజా నివాసం లేని ప్రాంతాలకి తరలించాలని, ప్రమాదక కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలనేసి ఈ 9, 10 వీటి మీద కోర్కెల దినం పాటించాలని వాళ్ళు దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది.